అమ్మా చికెన్ తీసుకురానా చికెనా ఉమాదేవికి ఇష్టం కదా తీసుకురా ఉమా లేమ్మా అన్నం తిందు గాని ఇదిగో నాకు ఆకలి వేయటం లేదు వద్దయ్యా ఆకలి అయిపోవడం ఏంటి తిను అరే సరిగ్గా కలుపుకుని తిను బాగుందా ఇంకొంచెమైనా ఇంకొంచెం పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని తినాలి చారు అన్నం ఇదేంటి పెరుగు పెరుగా మరి చికెన్ ఏది చికెన్ అయిపోయిందిరా అయిపోయిందా నువ్వు చికెన్ తినవు కదా మొత్తం అదే తినేసిందా అబ్బా తింటే తిందిలేరా దానికోసమేగా తెచ్చావు ఆ తెత్తే ఒక్క ముక్కడు ఉంచుకుని మొత్తం తినేస్తుందా అబ్బా పాప మది పొద్దున్న నుంచి ఏం తినలేదురా నేను బలవంత పెడితేనే తింది నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదు పప్పు చారు ఉందిగా తినొచ్చుగా దానికేమో చికెన్ నాకు పప్పు చారా చూడు ఎలా చూస్తుందో చికెన్ ఎంత తినేసి మళ్ళీని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మీ ఇంట్లో ఉండను ఇంటికి వెళ్తావా వెళ్ళు మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు కనబడగానే కర్రెచ్చి కాలు ఎరగొట్టేస్తారు వదిలిపోతుంది ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా పాపం ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు టీవీ చూడకపోయావా ఏమైనా చేసి పెట్టినా మీకు గప్చుప్ చేయడం వచ్చా గప్చుప్పా అవునత్తయ్య కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది ఎంత బాగుంటాయో ఏమోనమ్మా అవన్నీ నాకు రావు అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా అమ్మో వద్దమ్మా మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు వద్దమ్మా వద్దు ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకు కోపం తగ్గిపోతుందిలే అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా ఉండు నీకేమైనా చేసుకొస్తానుండు ఏంటి లాక్షు గప్చుపే గప్చుపే తేనండి తేనండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా నా కోసం వచ్చావా ఆ మీ బావగారే పంపించారు నా బావ అవునమ్మా మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను అవునా ఆపుకు వే వే అయ్యో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సూరిబాబు గారు ఇస్తారన్నారు మీరు తేనండి సూరి ఇస్తానన్నాడా అవునమ్మా అయితే నాకు బెల్పూరి కూడా కావాలి తినండి తినండి సూరిబాబు గారు చెయ్యి మీ నోరు చాలా పెద్దవండి తినండి అయ్యయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ పర్లేదు లేతయ్య మీరు వెళ్ళండి ఏంటే ఇది మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే ఈ లోపల ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను ప్లీజ్ బావా నా ముగ్గు నేను చేయకు బావా ప్లీజ్ ప్లీజ్ అసలు ఏం ముగ్గు ఇది కుర్చీల ముగ్గు కుర్చీల ముగ్గ ఈ మూడు కుర్చీల మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకు లేకపోవా మూడు పూట్ల ఇంట్లో భోజనం చేయద్దు కానీ కుర్చీల ముగ్గు అంట ముగ్గంతా వేసేస్తుంది ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తగ్గేసేస్తున్నారు అసలు ఇంటి వేపేసి ఉండట్లేదు అత్తగారి అంత బాగా నచ్చేసింది ఏంటండి అదేం కాదు ఓ 2 రోజులుండి వచ్చేస్తాను పర్లేదు ఉండండి ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినారే కదా
సునీత నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి రా. ఏంటి రావే? ఏంటి కంగారు? ఉండవే ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? ఏ రావే. ఏంటి ఏమైంది? అర్జెంట్ గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను, మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడు నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? ఆ లేదే, ఇదివరకు వచ్చేవాడు, ఈ మధ్య నేనే ఎతుకుతున్నా. కానీ ఎప్పుడు నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికింది? నాతో చాలా సార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్ద పెట్టుకున్నాడా? ముద్దా గాడిది గుట్ట. నన్ను చాలా సార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైన్ వేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. తేడు తేడు మా భావనను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడో? రెండు సార్లు. నువ్వు చూడలేదా? లేదు తొండి, నా వంకి రెండు సార్లు చూశాడు. మా బావ నన్ను రెండు సార్లు చూశాడని నీకు జెలస్? కుళ్ళు. నువ్వే తొండి. ఇంకా తూచ్ మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి అడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నువ్వు చండు బామ్మని. చండు బామ్మ. ఎక్కడికే? అత్తయ్య వాళ్ళ ఇంటికి. అస్తమానాలేం పని, లోపలికెళ్ళా. టీ తీసుకురానా? కొద్ది తాగాను, దానికి ఒక సంబంధం కుదిరింది. తాతరాజు గారు బుజ్జికి చేద్దాం అనుకున్నానా? అటు ఇటు తిరగకుండా చూసుకో, అర్థమైందా? ఏంట్రా అంటున్నావు? బుజ్జిగాడికిచ్చా? ఆ బుజ్జిగాడికిచ్చే. అదేమిట్రా, వాళ్ళమ్మ ఒట్టి గయ్యాడిది, ఇంతకంటే మంచి సంబంధం దొరకలేదా నీకు? అయితే ఏంటి, బోలంత ఆస్తుంది, అయినా దీని మొహానికి ఎంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందండి. అది కాదండి, చూస్తూ చూస్తూ అమ్మాయిని నోరు మూస్తావా? ఈ సంబంధం ఖాయం, ఇంకెవరో మాట్లాడదు. ఒకసారి రావా, అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగాడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరిగా ఆడికి అంటగడుతున్నారన్నమాట. ఇంకే చేసుకో, నీకు ఆడికి బాగా చెట్ట అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి బుజ్జిగాడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయక బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన తీసి కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టే ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. మరి ఎదురామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఓ మది అయితే నీ పెళ్ళి అంట కదా. అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా? అప్పుడే పెళ్లి కలిసిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలు కా? ఇంట్లో అమ్మన్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తగా వస్తాను రా. ఎరా
బుజ్జిగాడు ఉమ్మాది అని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడ్రా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం జడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం జడగొడుతున్నావా? అంటే నేను కూడా నువ్వు కూడా రా బాబు. అరే బాబు రే 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 ఏంటి వీడు కూడా మా బుజ్జిగాడి ఫ్రెండా? వీడు నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. హాయ్, బాగా క్లోజ్ అప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగా, కుర్చీలు తీసుకొచ్చి. ఏమంటున్నాడు మీ మామయ్య? ఏముందండి, మీ సంబంధం అనేసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద గుడ్డాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మామయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకెట్టి సూర్యంత అప్పులు చేస్తేని. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వస్తా వంది ఇచ్చొచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాలు కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవల దగ్గర అప్పు ఉండే కంటే సొంత వాడి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందలండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండవనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయే కదా. చామంచాయ ఇంకేమన్నా పిల్ల ముత్యాల విలవల మెరిసిపోతుంటది. మీరు ఏమైనా చూడలేదేమో, ఆ చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడని అడ్డంగా ఆగిపోల్సిందే. కావాలండి అడగండి. ఎలా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కాని ఎక్కడ వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడండి, మరి చిన్న ఏం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా. ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడ వరకునా? అంటే మీకు ఎంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగ్ కదండి అందం. ఎక్స్పోజింగ్ కదండి, ఎక్స్పోజింగ్ అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి. ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో, అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి. కానీ పాపం అది ఇంటర్నెట్ లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి పని అండి అయిపోద్దండి. పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయను అవుతుంది పాపం. ఏ ఎందుకు? మొన్నసారి వంట చేత నుండింట్లోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలు అంతా కాలి బూడిద అయిపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ దృశ్యం పోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటువసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను, కానీ కుక్కలు కూడా తినవండి. కానీ మీరు అయ్యే తినాలండి, ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆర్గానిక్ మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, వెళ్ళవరే మీరు. ఉమాదేవి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చి ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటా ఉంటుంది ఇప్పుడు. ఎంత చిన్న వయసులో అంత పెద్ద రకంగా ఆలోచిద్దాం అనుకుంటున్నారు? కావాలంటే అడగండి. ఎరా అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకే మా ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, బాత్ గుడ్డు లేదు, ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. మళ్ళీ పెళ్ళే కలుస్తాను, ఉంటా అండి. ఉండిపో, మరి వచ్చేస్తావే. ఉమ్మగారు మీకోసం బోర్త చెప్పనా? ఇంట్లో నాన్నగారు లేరుగా. లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారంట. నీకెలా తెలుసు? అయ్యా ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలీదా ఏంటి? అది చెప్పడానికి ఇంత దూరం పరిగెట్టుకుంటా వచ్చాను. నిజమా? థాంక్ యూ సక్కు, థాంక్ యూ. ఏంటి ఏం జరిగింది? బావా ఆ బుజ్జిగాడి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా? బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? పిచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే.